పర్సనల్ ప్రేయర్. ఎందుకు పర్సనల్ ప్రేయర్ అనేది ఇంపార్టెంట్? దేవునితో మాట్లాడడం నేర్చుకోవాలి. దేవుడు సమాధానాలు ఇస్తాడు ఎప్పుడు అని అంటే మనం విశ్వాసంతో ప్రార్థన చేయాలి. మన మాట ఆయన ఆలకిస్తాడు, దానికి జవాబిస్తాడు అనేటువంటి విశ్వాసం మనలో లేకపోతే ఆయన నుంచి సమాధానాన్ని వినలేము. అది త్రూ పర్సనల్ ప్రేయర్ ద్వారా మాత్రమే జరుగుతుంది. ఎందుకంటే దేవబలి పూజలో మీరు అందరితో కలిసి ప్రార్థన చేస్తారు, కానీ వ్యక్తిగతంగా మీరు మీ బాధనంతా కృమ్మరించడానికి దేవబలి పూజలో సమయం ఉండదు. ఎందుకంటే దేవబలి పూజ యొక్క లక్ష్యం వేరు, అది అందరికీ యేసుక్రీస్తు యొక్క శరీర రక్తాలను అందించడం కోసం, మనలో నిత్య జీవాన్ని నింపడం కోసం ఉద్దేశించినటువంటి ప్రార్థన దేవబలి పూజ. కానీ నేను గంట సేపు అక్కడ ఉండి ప్రార్థన చేసుకుంటాను దేవబలి పూజలో అంటే మీకు కుదరదు అది. సో అందువల్ల పర్సనల్ ప్రేయర్ అనేది ఇంపార్టెంట్. పర్సనల్ ప్రేయర్ ప్రతిరోజు ఉదయాన్నే లేవగానే, లేదా ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు, సో విధంగా ఒక చిన్న ప్రార్థన, ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు మీకు అసలు ప్రార్థన చేయడం రాకపోతే కనీసం 1 నిమిషం దేవా పొద్దున్న నిద్ర లేచాను గుడ్ మార్నింగ్ అని చెప్పడం నేర్చుకోవాలి. అదొక చిన్న ప్రార్థన. ప్రార్థన అనగానే చాలామంది భయపడుతుంటారు, అసలు ప్రార్థన ఎలా చేయాలో మాకు రావట్లేదని ఫీల్ అవుతూ ఉంటారు. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడటం. ఎలా మాట్లాడతావు? ఒక ఫ్రెండ్ నీ పక్కన కూర్చొని ఉంటే, నీకు సమస్య ఉంటే దాన్ని ఎట్లా చెప్తావు? సేమ్ అంతే. యేసుక్రీస్తు అన్ని చోట్ల ఉన్నారు, ఆయన అన్ని చోట్ల ఉండగలిగే వ్యక్తి, ఆయన దేవుడు. కాబట్టి ఆయన నీ పక్కనే ఉన్నాడు, నువ్వు చెప్తే వింటున్నాడు. అది అదే ప్రార్థన అంటే. నువ్వు ఆయనతో మాట్లాడతావు, నీలో ఉన్నటువంటి డౌట్స్ లేదా నువ్వు అనుకుంటున్నటువంటి విషయాలు లేదా నువ్వు పడుతున్నటువంటి బాధ పక్కన ఉన్నటువంటి యేసుక్రీస్తుకి చెప్పడమే ప్రార్థన. అంతకు మించి ఏం లేదు. కొన్నిసార్లు మనం అనుకుంటూ ఉంటాం, ఈ విధంగా చేస్తేనే దేవుడు వింటాడేమో. కొన్నిసార్లు దేవునికి బిస్కెట్లు వేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. స్టార్టింగ్ ప్రేయర్లో పొగడతలే ఉంటాయి యేసుక్రీస్తుని. ప్రభువా నీవు గొప్పవాడు, ప్రభువా నీవు మహిమాన్వితుడు, దేవా నువ్వు సింహాసనం ఆసీనుడు అయినటువంటి గొప్ప మహానుభావుడు అని ఒక 20-30 టైటిల్స్ ఇచ్చేసి ఆయనకి బిస్కెట్లు వేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. అట్లా ఉండొద్దు. యేసుక్రీస్తే స్వయాన నేర్పించినటువంటి ప్రార్థనలు ఏమన్నాడు? పరలోకమందున్న మా తండ్రి అని అన్నాడు. జస్ట్ ఒక చిన్న టైటిల్ అది, పరలోకమందున్న మా తండ్రి అని అన్నాడు. మా తండ్రి అంటేనే అర్థం ఏంటి? నన్ను భరించేవాడు నువ్వే అని సింపుల్గా చెప్పడం అన్నమాట. మన తండ్రి ఏం చేస్తాడు? 3 పొట్ల తిండి పెడతాడు, అవసరానికి డబ్బులు ఇస్తాడు. అదే కదా తండ్రి చేసే పని, లిటరల్గా చెప్పాలంటే. సో అదే యేసుక్రీస్తు అంటున్నాడు, పరలోకమందున్న మా తండ్రిని. అలా నీవు వ్యక్తిగతంగా దేవునితో ఒక సంబంధం ఏర్పరచుకోవడానికి ప్రయత్నించాలి, దేవునితో మాట్లాడడానికి ప్రయత్నించాలి. ప్రార్థన ఎంత గొప్పది అని అంటే, మనం దేవుణ్ణి ఏదైనా అడిగితే ఆయన వెంటనే దాన్ని ఇస్తాడు. కొన్నిసార్లు అది మన జీవితానికి అది ప్రమాదకరము, అది వస్తే వీటికి కంప్లీట్ నాశనం జరుగుతుంది అని అనుకుంటే దేవుడు దాన్ని ఇవ్వడు. నువ్వు 100 సార్లు అడుగు, 1000 సార్లు అడుగు, దేవుడు అది ఇవ్వడు. కానీ ఒక రైట్ఫుల్, ఏదైతే నీకు అవసరం ఉందో, అది ఒక నాలెడ్జే కావచ్చు, ఒక వస్తువే కావచ్చు, ఒక బంధమే కావచ్చు, నీకు అవసరమైంది ఏదైతే ఉందో అది దేవుడిని అడిగినప్పుడు దేవుడు వెంటనే దాన్ని అనుగ్రహిస్తాడు. కాబట్టి నీ పక్కనే ఉన్నటువంటి యేసుక్రీస్తుతో మాట్లాడడానికి ప్రయత్నించండి. మాట్లాడడంలో ఎప్పుడు వెనకడుగు వేయొద్దు. నేను అందుకే అంటున్నాను, ప్రార్థన అంటే మాట్లాడటం అని. అందుకే నేను మాట్లాడండి అని చెప్తున్నాను. సో ఆ విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఆ వ్యక్తిగత ప్రార్థన అనేది చాలా